తెలంగాణ కవి ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. కొన్నాళ్ళుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి చనిపోయారు. చాలా హిట్ సినిమాలకు సాహిత్యాన్ని అందించారు. ఆంధ్ర వాళ్ళ ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, పోకిరి లాంటి హిట్ సినిమాలకు కూడా పాటలు రాశారు కందికొండ. దివంగత సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరి జగన్నాథ్, కందికొండ కాంబినేషన్లో వచ్చిన అన్ని పాటలు మ్యూజికల్గా పెద్ద హిట్ను సాధించాయి. రెండేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. కీమోథెరపీ వల్ల కందికొండ స్పైనల్ కార్డు దెబ్బతినింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి కన్నుమూశారు. కందుకొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి. కందుకొండ పూర్తి పేరు కందుకొండ యాదగిరి. కందుకొండ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఆయన అనారోగ్యం పడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. కేటీఆర్ ఆర్థిక సాయం కూడా అందించారు. మరికొందరు ముందుకొచ్చి అండగా నిలిచారు. అయినప్పటికీ కందుకొండ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆయన చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్ళీ కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయ రచయితగా నిలదొక్కున్నారు. కందికొండ సినీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి 12 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1000కి పైగా పాటలు రాశారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు ప్రతి గ్రామంలోనూ మారుమోగాయి. ఆయన పాటలే కాదు, కవిత్వం రాయడంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేషణ ఆదరణ పొందారు. దీనిపై మరింత సమాచారం మన డెప్యూటీ అవుట్పుట్ వెంకట్ గారు అందిస్తారు. వెంకట్ చెప్పండి. కవిత, తెలంగాణ కవి, సినీ ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ చనిపోయారు. ఆయన కొన్నాళ్ళుగా క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమోథెరపీ కూడా చేయించుకోవడం వల్ల ఆయన స్పైనల్ కార్డ్ దెబ్బతిట్టడం వల్ల రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తూ ఈరోజు పరిశీలించడంతో ఆయనకు వచ్చేట క్రితం చనిపోయింది. కందికొండ పూర్తి పేరు కందికొండ యాదగిరి. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి.
చాలా చాలా లో బ్యాక్గ్రౌండ్, వెరీ చిన్న కుటుంబం నుంచి, వెరీ సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో ఇండస్ట్రీలో నేమ్ సాధించుకోవడం, ఒక కవిగా సినీ గేయ రచయితగా ఎన్నో హిట్ పాటలు, దాదాపు ఆ పాటలు ఈ పాటలు అన్ని కలిపేసుకో 1000 పైగా పాటలు ఆడేటువంటి చాలా పెద్ద గొప్ప విషయంగా భావించాల్సి ఉంటుంది. ఈయన కళ నుంచి వచ్చినటువంటి ఎన్నో పాటలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి, పెద్ద పెద్ద హిట్స్ కూడా ఉన్నాయి. సినిమా విజయాలు, ఆయా సినిమాల విజయంలో కందికొండ రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కీలక పాత్ర వహించాయని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా చక్రితో పరిచయం, దివంగత సంగీత దర్శకులు ఎవరైతే చక్రి ఉన్నారో ఆయనతో మొదలైన పరిచయం, చిన్న చిన్నగా ఇండస్ట్రీలోకి రావటం, ఇటు సామాన్య సుబ్రహ్మణ్యం అంటే పురిజన్న చక్రి కాంబినేషన్ వచ్చినటువంటి పెద్ద హిట్ సినిమా అది ఇటు సామాన్య సుబ్రహ్మణ్యం. అందులో మళ్ళీ కూయవే గువ్వా అనే సాంగ్ ఒకటి రాశారు, దాంతో ఆయన ఈయన సినీ ప్రస్థానం మొదలైంది. అది ఎంత పెద్ద హిట్టో ఇప్పటికి కూడా అది చాలా మంది శ్రోతల్ని ఎన్నో వ్యూస్ ఉంటాయి ఆ పాటికి. ఆ స్థాయిలో ఆయన అంటే ఆ నాటినటువంటి సాహిత్యానికి అంతగా పేరు వచ్చింది, దాని తగ్గట్టుగానే కంపోజ్ చేయడం వల్ల, పాట కంపోజ్ చేయడం వల్ల కూడా పెద్ద పెద్ద హిట్ గా ఇప్పటికీ నిలిచిపోతూ ఉంటుంది ఆ పాట. మంచి మెలోడీగా ఇప్పటికీ ట్రేడ్, అదే కాదు ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్ వచ్చినటువంటి చాలా సినిమాల్లో చాలా పాటలు రాయడం జరిగింది. ప్రతి సినిమా కూడా అంటే సినిమా విజయంతో అపజయంతో సంబంధం లేకుండా ఆయన రాసినటువంటి పాటలు మాత్రం చాలా పెద్ద హిట్ గా నచ్చేవి, ఆ స్థాయిలో ప్రాధాన్యత పేరును తీసుకొచ్చని చెప్పుకోవచ్చు. కందికొండ శ్రీనివాసుకి, కందికొండ యాదగిరికి, అమ్మ నాయన తమలన్నాయ్ కావచ్చు, ఈడియట్ కావచ్చు, 143 చక్రం, పోకిరిలో ఒక పాటని అంటే గతంలో వచ్చినటువంటి గెలగెల పారే గోదావరి దాని అంటే కృష్ణ గారి పాత పాటని రీవర్షన్ గా రాసి ఆయన ఆ పాట అందించడం జరిగింది పోకిరి సినిమా కోసం. పురిజన్న దర్శనం వచ్చింది, అది ఎంత పెద్ద హిట్ అని తెలిసింది ఆ పాట. ఆ సినిమాలో ఆ పాట కూడా చాలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమాకి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలు కందికొండ రాసినటువంటి ఎన్నో పాటలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి, చాలా పేరు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శివమణి గారు, శివమణిలో రామారామ అనే ఒక డివోషనల్ ప్రాస్పెక్ట్ లో ఉన్నటువంటి ఒక సాంగ్ కూడా రాయడం జరిగింది, అది కూడా చాలా పెద్ద హిట్ కనిపించింది. సో ఈ విధంగా చెప్పుకుంటే ఒక జానపద గేయాలతో పాటుగా తెలంగాణ యాస భాష సంస్కృతి చాటి చెప్పేలా ఆయన రాసినటువంటి ఆయన కళని చూసినటువంటి పాటలు మొత్తం కూడా పెద్ద హిట్ కనిపించిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏదో బోనాలకు సంబంధించిన పాటలు కానీ ఏదంటే అటువంటి సంబంధించిన పాటలు కూడా అంటే తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి పాటలు రాయడంలో కూడా దిద్ద ఆయన ఏం రాసిన పాటలకి ఆ పాటలు కూడా ఎన్నో లక్షలాది వ్యూస్, లక్షలాది లైక్లు ఉన్న పరిస్థితి ఉంది. అంటే అంత ఆ స్థాయిలో సరిగ్గా యాప్ట్ గా తెలంగాణ ప్రజలు కానీ ఆ ప్రజానికి ఆ సాహిత్యం మొత్తం కూడా ఉట్టిపడేలా అందరికీ అర్థమయ్యేలాగా ఆ మెలుకులు అన్ని కూడా ఆయన రంగరించి పాట రాస్తూ ఉండేవారు. అటువంటి కందికొండ ఇక లేరు అన్న విషయాన్ని మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఆయన అనారోగ్యం పాలైనప్పుడు కొంత తెలంగాణ ప్రభుత్వం కూడా సాయం అందించింది, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కూడా స్పందించి స్వయంగా ఆర్థిక సాయం ప్రకటించడం కానీ ఆ తర్వాత కొంత ఆసుపత్రి ఖర్చులను వచ్చి కొంత ఆర్థిక సాయం చేయడం కానీ ఆ విధంగా కొనసాగుతున్న నేపథ్యం, కానీ ఆర్థిక ఇబ్బందులు అన్ని కారణాలు, పరిస్థితి, ఆరోగ్యం మరింత విషమించడం, ఈ రీజన్స్ వల్ల ఆయన 49 సంవత్సరాలకే ఆయన అనుకోవాల్సి వచ్చింది. ఆయన ఇక లేకుండా పోయారు మన ఎవరిని కూడా సంగీత ప్రియులు, తెలంగాణ సంగీత ప్రియులు కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగు వారు అందరికీ కూడా ఈయన రాసిన పాటలు సుపరిచితం కాబట్టి, అంత ఇంపాక్ట్ చిత్రపరిశ్రమ మీద క్రియేట్ చేసిన వ్యక్తి కాబట్టి నిజంగా కందికొండ లేకపోవడం అనేది మాత్రం చిత్రపరిశ్రమకి, పట్లగా తెలంగాణ సాహిత్యానికి ఒక పెద్ద లోటుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్ కూడా ఈయన కందికొండ మరణంపై స్పందించడం జరిగింది, అటువంటి కవి లేకపోవడం చాలా బాధాకరమని, తక్కువ వయసులోనే ఆయన లేకుండా పోయారని సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఇక అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన కొంత మంత్రులు కూడా మరణంపై, ఎవరైతే కళాకారులు కానీ సాహిత్యవేత్తలు కానీ వీళ్ళంతా కూడా కందికొండ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతిపై సంతాపం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు ఈయన అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే అంత్యక్రియలకు సంబంధించి ఆయన గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అంటే, ఆయన తెలంగాణ రాష్ట్రానికి తన సాహిత్య రూపంలో ఇచ్చినటువంటి ఒక తీసుకొచ్చినటువంటి ఖ్యాతిని గుర్తిస్తూ ఏదైనా ప్రత్యేక నిర్ణయం తీసుకుంటుందా లేదని మాత్రం తెలియాల్సింది. ఏదైనా కందికొండ యాదగిరి లేదన్న విషయం మాత్రం చాలా బాధాకరమైన విషయం కావాల్సి ఉంటుంది. ఓకే వెంకట్, థ్యాంక్ యూ. రోజు ఈరోజు మీ అందరికీ తెలిసిందే, కందికొండన్న ఈరోజు 2:30 వారి ఇంట్లో పరమపదించడం జరిగింది. ఆయన గత 8 సంవత్సరాల నుంచి అంటే 8 సంవత్సరాల కింద ఒకసారి క్యాన్సర్ వచ్చిందండి ఆయనకి.
దాని తర్వాత అది కీమో చేయించుకొని మళ్ళీ తిరిగి ఆయన మంచి ఎక్సర్సైజ్ చేస్తూ పాటలు రాస్తూ మరి ముందుకు వెళ్ళేటువంటి విషయం అందరికి తెలిసిందే. దాని తర్వాత రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి మళ్ళీ తిరగబడింది ఆయనకి. తిరగబడిన తర్వాత మళ్ళీ ఆయన కీమో చేయించుకోవడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, కీమో చేయించుకోవడం, మళ్ళీ ఈ 1 ఇయర్ నుంచి ఆయనకు కొంచెం సీరియస్గా జరిగిందండి. ఆ కీమో అతిగా ఇవ్వడం వల్ల ఆయనకి రేడియేషన్ ప్రాబ్లం వచ్చి రకరకాల ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా స్ట్రెయిన్ అయిపోయి అక్కడి నుంచి ఆయనకు పెరాలసిస్, తర్వాత ట్రైకియాస్టమీ, తర్వాత C1 C2 ఇక్కడ ఆపరేషన్ బ్యాక్బోన్కి ఇలాంటివన్నీ జరిగినాయండి. జరిగిన తరుణంలో ఆయన కిమ్స్లో గత 3 నెలల నుంచి కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం, అక్కడి నుంచి ఆయన నోరు కూడా కదపలేనటువంటి పరిస్థితికి రావడం, ఆ ముక్కులోంచి పైప్తో ఆయనకి లిక్విడ్ ద్వారా ఆహారం ఇవ్వడం, ఇలాగా ఎన్నో సఫర్యలు చేస్తున్నటువంటి తరుణంలో మేము కూడా ఆయనతో ట్రావెల్ చేయడం జరిగిందండి. చాలా బాధకరంగా గడిచినటువంటి రోజులు. అలాంటి తరుణంలో ఇటీవల 2 నెలల క్రితం కిమ్స్లో ఒక ఆయనకు సంబంధించినటువంటి డాక్టర్ గారు ఒక 2 మంత్స్ ఆయన డెడ్ లైన్ పెట్టారండి. 2 నెలల కంటే ఈయన ఎక్కువగా బతకరండి అని చెప్పారు. తర్వాత ఆయన కూడా డిప్రెషన్కి వెళ్ళారు. ఆయనకి ఎలా అంటే ఆయనకు కూడా తెలిసింది అది గారి ద్వారా. తర్వాత దివ్య చాలా అంటే కందికొండనకు వెళ్ళవేళ ఆ ఫ్రెండ్ అండి, ఆయనతో ప్రతి హాస్పిటల్లో 24 గంటల వెంట ఉండి ఆ త్యాగం చేసినటువంటి మహనీయులైన దేవత అండి. చాలా అద్భుతమైన వ్యక్తి ఆమె. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకంటే ఎక్కువగా కందికొండ గారిని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అలాగే మేమందరం కూడా ఆయనతో అడపదడప మేము ఆయనతో హాస్పిటల్లో అంటే మానసికంగా ఆయనతో మేము పాల్పంచుకున్నామండి. అలాగే అదేవిధంగా బల్లిపల్లి మోహన్ అన్న గారి ద్వారా నిన్న అంటే ఈ మధ్యలో ప్రకృతి చికిత్సాలయం ద్వారా మనకి చివరి ప్రయత్నం కానీ కూడా మేము ట్రై చేసామండి. సో ఈలోగా ఈరోజు ఈ రకంగా ఆయన శ్వాస ఆడక